వెల్కమ్ టు యోయో టీవీ. గవర్నర్ తమిళసై సాధారణ విమాన ప్రయాణికుడికి అవసరమైన సమయంలో చికిత్స అందించి ప్రశంసలు అందుకున్నారు. గవర్నర్ తమిళసై వారణాసికి వెళ్లారు. తిరిగి హైదరాబాద్కు వచ్చే క్రమంలో ఢిల్లీ టు హైదరాబాద్ విమానంలో బయలుదేరారు. అర్ధరాత్రి వేళ ప్రయాణిస్తున్న ఆ విమానంలో సాధారణ ప్రయాణికురాలు లాగానే తమిళసై తోటి ప్రయాణికులతో పాటుగా కూర్చున్నారు. ఆ సమయంలో ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యారు. తనకు ఛాతి నొప్పిగా ఉందని, గాలి ఆడటం లేదని విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే విమాన సిబ్బంది ప్రయాణికుల్లో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అంటూ అనౌన్స్మెంట్ ద్వారా ప్రశ్నించారు. దీంతో వెంటనే ప్రయాణికుల్లో ఉన్న గవర్నర్ తమిళసై స్పందించారు. వెంటనే ప్రయాణికుడికి బీపీ చెక్ చేయడంతో పాటుగా ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో ఆయన వెంటనే తేరుకున్నారు. అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి సమస్య వివరించి ఓదార్పు ఇచ్చారు. కావలసిన మందులు అందించారు. వెంటనే స్పందించి చికిత్స అందించడంతో విమానంలోని తోటి ప్రయాణికులు చికిత్స అందుకున్న వ్యక్తి సైతం ధన్యవాదాలు చెప్పారు. అనౌన్స్మెంట్ తర్వాత విమాన సిబ్బంది ప్రత్యేకంగా ప్రశంసించారు. హైదరాబాద్లో దిగిన వెంటనే ఆ ప్రయాణికుడిని వీల్చైర్లో విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించారు. గవర్నర్ తమిళసై వైద్య విద్య పూర్తి చేశారు. ఎంబీబీఎస్ చేసి డీజీఓలో ఎండీ పట్టా అందుకున్నారు. ఇక కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ విమానంలో ఉన్న పలువురు గవర్నర్ ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభినందిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఇండిగో సంస్థకు కొన్ని సూచనలు చేశారు. రైళ్ల తరహాలోనే ప్రయాణికుల్లో వైద్యుల గురించి తెలుసుకునేందుకు ప్రయాణికుల చాట్ తయారు సమయంలో వివరాలు సేకరించాలని సూచించారు. సాధారణంగా రాజకీయవేత్తలు ఇటువంటి సమయాల్లో దగ్గరలోని విమానాశ్రయంలో విమానం దింపి ప్రయాణికుడికి సేవలందించే ఏర్పాట్లు చేయాలని సూచిస్తారని, కానీ తనకు గవర్నర్ హోదాలో ఉన్న సాధారణ వైద్యురాలుగానే సేవలు చేసి తనను ఆపద నుంచి గట్టెక్కించారంటూ బాధిత ప్రయాణికుడు చెప్పుకొచ్చాడు.